అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మీతో ఈ విధంగా కలుసుకొని మాట్లాడడం. ఇదొక ఇంకో ప్రయత్నం ఇది నా తరపు నుంచి. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది తమిళ్ చూసి. ఈ టాపిక్ ఎవరి గురించే కాదు, తన ఆట తీరుతో, తన క్రికెట్ ప్రతిభ పాటు వాళ్ళతో దేశ క్రికెట్నే కాదు ప్రపంచ క్రికెట్ని కూడా ఉరుతొలగిస్తున్న క్రీడాకారుడు విరాట్ కోహ్లీ. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ ఇతనిలోని కొన్ని తెలుసుకోలేని విషయాలు, మనకు తెలియని విషయాలు, ప్రపంచానికి తెలియని విషయాలు కొన్ని ఉండవచ్చు. కాబట్టి నేను ఇతని గురించి కొంచెం బ్రీఫ్గా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇతనిలోని ప్రతిభ పాటు వాళ్ళు కానీ మీకు పోరాట ప్రతిమ కానీ స్ఫూర్తి కానీ తెలిస్తే ఇది కొంచెమైనా యువతకు ఆదర్శప్రాయంగా కానీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందనేసి నేను ఈ వీడియో ఈ పాడ్కాస్ట్ చేయాలని ప్రయత్నించదలుచుకున్నాను. కాబట్టి మీరు కొంచెం సహకరించి వీడియోని పూర్తిగా చూడవలసిందిగా కోరుచున్నాను. ఇంకా టాపిక్లో వెళ్తే విరాట్ కోహ్లీ ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్మెన్ అని మీ అందరికీ తెలిసిందే, కానీ ఇతని గురించి మీకు తెలియని విషయం కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి పోయిండొచ్చు. కాబట్టి నేను ఆ విషయాలు కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను మీతో. ఇతను 2006 డిసెంబర్లో అతి చేదుర్మని చవి చూశాడండి మొట్టమొదటిగా. ఎందుకంటే అతని తండ్రి మరణించడం జరిగింది ఆ సంవత్సరము. కానీ అతను ఆ సమయానికి కర్ణాటకతో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ సమయానికి ఎవరైనా ఎంతటి వీరుడైనా కానీ, ఎంతటి మానవుడైనా కానీ తన తండ్రి చనిపోతే తిరిగి వెనకాలకి వెళ్ళి అంత్యక్రియలు ముగించుకొని ఏదైనా పని ఉంటే చూసుకొని వచ్చే స్వభావం ఉంటుంది ఎవరికైనా. కానీ ఇతను మాత్రం ఏం చేశాడంటే రంజీ ట్రోఫీ అతను క్రికెట్ అతని తండ్రికి ఇచ్చిన మాట కోసము, అతని క్రికెట్ అతని జట్టు అతని మీద పెట్టుకున్న నమ్మకం కోసము అతను కర్ణాటకతో మ్యాచ్ ఆడి 90 పరుగుల్లో క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టును గెలిపించి తర్వాత అంత్యక్రియలకు వెళ్ళడం జరిగింది. ఇది ఇతను గొప్ప ఆదర్శప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే కాదండి, ఇతరులో ఇంకా చాలా అనేక మనకు తెలియని విషయాలు అనేక ఉన్నాయి. ఇతను గొప్ప క్రీడాస్ఫూర్తితోనే కాకుండా అత్యంత మేధావైన ఆటగాడు మనం చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఇతను ఇంకో ముఖ్యమైన విషయం ఇతను చెప్పుకోదలుచుకునేది U19 World Cup 2008లో ఇతను వచ్చి భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు సారథిగా ఇండియన్ క్రికెట్ జట్టుకి. అప్పుడు అతనిలోని ముఖ్యమైన ఆటగాడు ముఖ్యమైన సారథి ఇతలోని ప్రతిభ పాటలను గుర్తించడం జరిగింది. తర్వాత ఇతను ఫస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ మ్యాచ్ వచ్చి ఎప్పుడు ఆడాడంటే తన తొలి ఆట వచ్చి August 18, 2008లో ఇతను మొట్టమొదటి మ్యాచ్ ఆడడం జరిగింది. ఇతను మీరు ఒకసారి గమనించుకుంటే కూడా ఇతను జెర్సీ నెంబర్ 18 అతను మొట్టమొదటిగా క్రీడా మైదానంలోకి అడుగుపెట్టిన తేదీ కూడా August 18. బహుశా అతనికి 18 అనే నంబర్ లక్కీ అయ్యిండొచ్చు, అందుకే అతని జెర్సీ నెంబర్ అది కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఇతని మొట్టమొదటి సెంచరీ అంటే 100 పరుగులు సాధించింది శ్రీలంక పైన అండి, ఈడెన్ గార్డెన్స్ 2009లో. ఇతని ఆట అప్పుడు మైమరిపించాడు ఇతని ఆటతో. ముఖ్యంగా అప్పుడు చెప్పుకోవాల్సింది ప్రపంచ ఫాస్ట్ అప్పుడు ఆ సమయంలో నంబర్ వన్ బౌలర్గా ఉన్న లసిత్ మలింగ బౌలింగ్లోనే ఇతను ఒకే ఓవర్లో 4 ఫోర్లు బాది అతను సత్తా చూపించాడు. ఇది ఎంతో ఉన్నతమైన విషయమే, ఎంతో చెప్పుకోదలిచిన విషయం ఇది. అతను గొప్ప క్రీడాకారుడికి ఇది ఒక స్ఫూర్తి. తర్వాత తన వ్యక్తిగత హైయెస్ట్ స్కోర్ వచ్చి పాకిస్తాన్తో 183 పరుగులు చేశాడు. అది అతను వ్యక్తిగతంగా హైయెస్ట్ స్కోర్ అది. అప్పుడే అతను విరాట్ కోహ్లీ అంటే ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. ఇందులో ఇంకో ఆశ్చర్య విషయం ఏంటంటే అతను ఆ సెంచరీ సాధించిన తేదీ కూడా March 18. ఇంతకుముందు చెప్పేట అతనికి 18 లక్కీ నెంబర్ అనుకుంటాను, అందుకే అతను జెర్సీ మీద ఎప్పుడు 18 నెంబర్ అనేసి మనకు క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు మనకి చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా ఎన్నో రికార్డులన్నీ తిరగరాసి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి ఈ విధంగా గొప్ప క్రీడాకారుడుగా ఎంతో ప్రసిద్ధి చెందాడు. ఇది మన భారతదేశానికి, మన ప్రపంచ క్రికెట్కి ఎంతో ఇది విశేషమైన స్థానమే కాదు, గొప్ప ప్రదర్శన అతని ఆటను పరిచయం చేయదలుచుకున్న బీసీసీఐ లాంటి సంస్థ కూడా అనేక క్రీడాకారులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇతని నుంచి ఇందులోని క్రీడా పాట వాళ్ళ నుంచి ఎంతో గొప్పగా చెప్పుకునే రీతిలో ఇతను ఆడుతున్నాడు. ఇది ఎంతో నిజంగా చాలా ఉన్నతమైన విషయం అని మనం చెప్పుకోవాలి ఇప్పుడు. తర్వాత ఇతను టెస్ట్ డెబ్యూట్ వచ్చి మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ వచ్చి
సౌత్ ఆఫ్రికా పైన ఆడే సో ఇతని వ్యక్తి సారీ ఇతని వ్యక్తిగత టెస్ట్ మ్యాచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి 254. అది మొట్టమొదట సౌత్ ఆఫ్రికా పైన ఇతను మ్యాచ్ అది రన్స్ సాధించడం జరిగింది. అది టెస్ట్ ఒక భారత క్రీడాకారుడుగా ఇతను అతనికి ఒక మంచి విజయం అని చెప్పాలి. ఆ మ్యాచ్ 254 పరుగులు అంటే సాధారణమైన విషయం కాదు. అది ఒక డబుల్ సెంచరీ చేసి తన సత్తా ఏదో చాటుకున్నాడు. ఆ సమయంలో ఇప్పటికీ అతను 27 సెంచరీలు సాధించాడండి టెస్ట్ మ్యాచ్లో. అలాగే ఇంకా ఐపీఎల్ విషయానికి వస్తే 6283 పరుగులు చేశాడు ఈ రోజుకి. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి నేను ఈ వీడియో రికార్డ్ చేసిన సమయానికి 6283 పరుగులు చేశాడు ఐపీఎల్ రన్స్లో. ఇది నిజంగా ఎంతో ఉన్నతమైన విషయమే. మొత్తం అంతేకాకుండా ఐపీఎల్ అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడు కూడా విరాట్ కోహ్లీ అని చెప్పుకోవాలి మనం. తర్వాత T20 ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ T20లో ఇతను వచ్చి 10204 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది నిజంగా ఇది కూడా ఒక చరిత్ర అని చెప్పాలి ఇతను క్రీడాకారుడుగా. అలాగే మొత్తం ఐపీఎల్ సెంచరీస్ వచ్చి ఇప్పటివరకు 5 సాధించాడు. ఇది ఎంతో ఉన్నతమైన విషయం ఇది కూడా ఇతను క్రీడా చరిత్రలో క్రికెట్ చరిత్రలో. అలాగే ఒక భారత ఆటగాడిగా డబుల్ సెంచరీస్ ఒక టెస్ట్ మ్యాచ్లో మొత్తం 7 సెంచరీస్ సాధించాడు. ఇది నిజంగా చెప్పుకోదలిచిన విషయమే అండి. ఇంకా అభినందించాల్సిన విషయం ఇది మన ఒక భారత పౌరుడిగా ఒక భారత క్రికెట్ని ఇష్టపడే ఒక వ్యక్తిగా ఖచ్చితంగా ఇది అభినందించదగ్గ విషయమే. ఇతని ప్రతిభ పాటలకు ఇది ఒక నిదర్శనము. అలాగే ఈ మధ్య చూస్తుంటే చాలా విమర్శలు కూడా ఇతని పైన వస్తున్నాయి. ఎందుకంటే 2019 నుంచి సరే కనీసం ఒక సెంచరీ కూడా సాధించలేదని చెప్పేసి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇతను బాగానే ఆడుతున్నాడు కానీ సెంచరీ అయితే సాధించడం లేదనేసి ఒక అపఖ్యాతి మూడు కట్టుకున్నట్టున్నాడు. తొందరలోనే అది కూడా పూర్తి చేసుకొని తన 71వ సెంచరీ నిరీక్షణకు తెరపడి అందరి మన్ననలో తిరిగి పొందాలని మళ్ళీ కోరుకుంటున్నాము. అలాగే ఇతను ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇతను ఐసీసీ ట్రోఫీ కూడా ఏది గెలుచుకోలేకపోతున్నాడు అనేసి ఒక చిన్న అపఖ్యాతి మూట కట్టుకున్నాడు. ఎందుకంటే 2021లో చూస్తే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా అతను ఫైనల్స్లో గెలవలేకపోయాడు. కానీ అతను ఆ మ్యాచ్ ఆడిన తీరు చూస్తే మనకు అది ఎంతో కష్టపడ్డాడని తెలుస్తుంది సారథిగా. కానీ ఎంతో ప్రయత్నించాడు కానీ అప్పటికీ ఐసీసీ ట్రోఫీ కానీ ఐపీఎల్ ట్రోఫీ కానీ ఆ సంవత్సరము తర్వాత 2020 వరల్డ్ కప్ కానీ ఒక క్యాప్టెన్గా ఒక సారథిగా గెలుచుకోలేకపోయాడు. అలాగే ఇతని క్యాప్టెన్సీలో ఐసీసీ ట్రోఫీ ఏది గెలుచుకోలేదు, అలాగే ఐపీఎల్ ట్రోఫీ ఏది గెలుచుకోలేదని చెప్పేసి ఒక చిన్న వెలితి ఉన్నది ఇదికి. ఇది ఖచ్చితంగా ఇతను ఇవన్నీ దాటుకొని ఒక మంచి క్రీడాకారుడు ఇంకా గుర్తింపు పొందాలని కోరుకుందాము. అలాగే టెస్ట్ క్యాప్టెన్సీ కూడా ఈ మధ్య వదులుకున్నాడు. ఇది నిజంగా అంతేకాదు ఒక భారత క్రికెట్ జట్టులో ఏ సారథికి లేదంటే ఒక ఏ క్యాప్టెన్కి లేదని ఘన చరిత్ర ఇతనికి దక్కింది. ఏకంగా 40 విజయాలు ఇతని ఖాతాలో వేసుకున్నాడు ఒక టెస్ట్ సారథిగా. క్రికెట్ మ్యాచ్ ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో సారథిగా మ్యాచ్లు గెలిచి ఒక 40 విజయాలను అందుకున్నాడు. ఇది నిజంగా ఎంతో ఉన్నతమైన విషయము, ఎంతో సాధించదగ్గ విషయం అని చెప్పాలి కోహ్లీ క్రీడా చరిత్రలో. ఇవన్నీ దాటుకొని కొన్ని విమర్శలు ఇంటా బయట ఎదుర్కొన్నా కానీ ఎంత గొప్ప క్రీడాకారుడు ఇతను రాణిస్తున్నాడు. ఇంకా ఎంతో సాధించాలని భారత క్రికెట్ జట్టుని ఇంకా ఎంతో ముందుకు తీసుకువెళ్ళాలని కోహ్లీని ఇంకా అభినందిస్తున్నాను. కాబట్టి మనందరం కోహ్లీకి ఉన్నతంగా విషెస్ చెప్పి భారత క్రికెట్ జట్టుకి ఇంకా ఎనలేని సేవలు చేసి ఒక ఉన్నతమైన ఆటగాడిగా గుర్తింపు పొందాలని కోరుకుందాం. ఈ వీడియో ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.